పిల్లమ్మా పాడు పిల్లాడు పైనాపై పాయా పాయా లే अरे इकड पड़कना మనం పోలీస్ వాళ్ళం కదా సార్ మనకి ఇల్లు దొరకపోద్దని పొద్దు నుంచి వెతికాం సార్ అందరూ చీకొట్టారు సార్ మన డిపార్ట్మెంట్ అంటే అందరికి భయం కదా సార్ అయినా వదిలిపెట్టను రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్ ఆ చేసావులే ట్రై ముందు నీ డబ్బా డవాలు సర్దుకొని మా ఇంటికి రా మా ఇల్లు పెద్ద దివాణం ఏదో గదిలో పడింది గాని కదా ఎస్ సార్ మామా మామా ఏంటి కళ్ళు పాకి ఇక్కడ చేరినట్టుంది నాయనమ్మ మాయా ఒరే ఫ్రెండ్స్ మీ అందరూ కలిపి ఒకటారా ना याबे रु मोकल मन 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 विटाको एन रोजल इन मन सूट एट्लाो टेस्ट अपारो सुबारो अच्छारो अपारो सुबारो अच्छारो अपारो सुबारो अच्छारो मूडास ఎక్కడా కొప్ప దొరకలేదని బీద మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలి టికెట్ తీసుకొని మా కొప్పలోనే చేరిపోయామన్నమాట అదే లేదండి మీ నాన్నగారే ఒరే ఆచారం మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేనరాని కంట తడిపెట్టుకుని మరి నాకు ఇరుమిచ్చారండి అయితే ఇంట్లోనే పేకట పెడతావా పెట్టనండి మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అనిపిస్తారు సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటాను అవును ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను రండి కూర్చోండి చెప్పండి 13 ముక్కలు ఆడదామా డంకా పలాస ఆడదామా ఆహా మనకి అన్నట్లు వచ్చానమాట ఒక్క దెబ్బలో తెలుసుకుందాం డంకా పరాసేవి నువ్వేం పుడిచావో చూపించు ఏది దుస్సా కానిస్టేబుల్ వచ్చారంటే ఆయన ఎస్ఐ గారి తాలూకు రౌడీ ఆపమన్నప్పుడు ఆపబోతే నా ఆటో బద్దలైపోతామా ఏమిటి ఆలోచిస్తున్నారు నన్ను గెలవటం ఎట్లాగానే చూడు సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్ళు పేకడుతూ ఉంటారు నీకు డ్యూటీ వేస్తాను చేస్తావా అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారు అన్నమాట రోజు మీ నాన్నగారు వేస్తారు ఇప్పుడు మీరు వేస్తున్నారు వేయండి నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా ఎస్ సార్ చిచి నో సార్ అలవాటు లేదు సార్ ఈ అలవాటు లేదు సార్ షట్ అప్ అది కాదు సార్ వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్ షట్ అప్ పదండి సార్ ముందాలు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి
ఈ డబ్బులు మనం ప్యాకలో గెల్చుకోవాలి చేయి ముందు ఇంకా దయచేయి నాయనా అసలు నువ్వు ఎవరితో ప్యాకడుతున్నావో తెలుసా ఎస్ఐ గారి మనుషులతో ఎస్ఐ గారి మనుషులా సార్ ఎస్ఐ గారి మనుషులు అంటే ఈ గుండాలా సార్ అది మనకు అధికం ప్రసంగం అసలు వాళ్ళకి డ్యూటీ లేదు టోపీ లాటి కర్ర పట్టుకొని ప్యాకడడానికి వచ్చావా ముందు టోపీ పెట్టుకో ఇంటికెళ్ళు బలమంటుంది మీ పని మీరు కానివ్వండి